అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతం ఉకుంపేట మండలం స్థానిక రెవెన్యూ కార్యాలయం గల తహసీల్దార్ గారికి పెదబాయిలు ఎంఆర్ఓ గారు మృతి పట్ల అనుమానాలు వ్యక్తం చేస్తూ నేడు మెమోరాండం అందజేశారు. అసలు ఎంఆర్ఓ గారు దేనికి చనిపోయారు, ఎలా చనిపోయారు, ఉన్నతాధికారులు ఒత్తిడి ఏమైనా ఉందా, లేక ఆయన స్వతహాగా చనిపోయారా ఏంటనేది మనం నేడు ఇక్కడ మన గిరిజన సంఘం మహిళా అధ్యక్షురాలు హైమావతి గారు ఉన్నారు, ఆవిడని అడిగి తెలుసుకుందాం. మీరు వేళ మెమోరాండం ఇచ్చారు కదండి, దేనికి ఇచ్చారు? పెద్దబాయిలు తహసీల్దార్ గారు చనిపోయి ఒక వారం క్రితం చనిపోయారు. అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వాళ్ళ ఆవిడ కూడా మీడియాలో మాట్లాడుతూ ఇతను చనిపోవడానికి కారణం పీఓ ఐటీడీఏ పీఓ మనస్తాపం చెంది పీఓ గారు ముందు రోజు అతన్ని పిలిచి తిట్టడం వల్లనే అసభ్యకరమైన మాటలు పదజాలాలు వాడడం వల్లనే ఇతను చనిపోయాడనేది వాళ్ళ ఆవిడ కూడా మీడియాలో మాట్లాడి ఇది హత్య అనేసి తెలియజేసింది. కానీ పీఓ గారికి కేసు పెట్టడానికి భయపడి కేసులు పెట్టట్లేదు ఆవిడ. లేదనేసి అంటే అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కూడా పీఓ గారు వేరే వాళ్ళని తిట్టేవారు అనేసి తెలిసింది. ఆ పీఓ గారు తిట్టడం వల్లనే ఇతను చనిపోయారనేసి తెలిసింది. కాబట్టి ఈ చనిపోయిన వ్యక్తికి సమగ్ర విచారణ జరిపించి తగిన న్యాయం చేయాలి. అలాగే అక్కడ కింద అధికారిని సస్పెండ్ చేశారు. పీఓ గారిని తప్పించడానికే ఈ సస్పెండ్ అనేది వాళ్ళకి చేశారు. కాబట్టి ఆ సస్పెండ్ తక్షణం ఎత్తివేయాలి, వాళ్ళకి విధుల్లోకి తీసుకోవాలని తెలియజేస్తున్నాను. నా పేరు సైమావతి, గిరిజన మహిళా సంఘం కార్యదర్శి. సంఘాలు మాట్లాడుతూ గతంలో పీఓ కూడా గతంలోనూ పీఓ గారు చాలామందికి వేధించారండి, కాకపోతే ఏంటంటే ఆయన మీద కేసు పెట్టడానికి కానీ ఆయన ఎదిరించడానికి కానీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ కదా రేపు పొద్దున మళ్ళీ మనకి ఉద్యోగాలను తొలగించవచ్చు అనే భయంతో ఎవరు ముందుకు రావట్లేదండి. అలాగే మొన్న ఎంఆర్ఓ గారు చనిపోయింది కూడా చెప్తున్నారు, మొత్తం అంతా కూడా అందరూ చెప్తున్నారండి. కేవలం ఆ రోజు పీఓ గారు అక్కడ ఐటీడీఏలోని కేవలం ఆయన ఒక్కనే టార్గెట్ చేసి అరగంట సేపు తిట్టడం వల్ల ఆయన మనస్తాపం చెంది చనిపోతున్నారన్నారు. ఇంకో విషయం ఏంటంటే విశ్వసనీయమైన సమాచారం మేరకు కూడా ఆయన కూడా అక్కడ స్థానికంగా ఉన్న డీటీ మరియు ఉన్నతాధికారులకు కూడా ముందు రోజు నేను ఇంకా ఇన్ని పనులు చేస్తుంది ఎంత మంచిగా ఉంటున్నా సరే నాకు ఇలా చేయడం వల్ల నాకు మనస్తాపం చెందింది, నేను చచ్చిపోతానని కూడా ఆయన ముందుగా వారికి తెలియజేశారని సమాచారం కూడా మనకుంది. అసలు నిజంగా అనకూడదు కానీ పీఓ అంటే గతంలో ఎవరైనా సరే అంటే గిరిజనులు మేలు చేయడానికి గిరిజన అభివృద్ధి చేయడానికి వస్తున్నారు, కానీ మరి నేడు ఈ పీఓ గారు ఎందుకు ఇలా విధి అవుతున్నారు అన్నది ఎవరికి అర్థం కావటం లేదు. అలాగే నేడు మనం చూస్తున్నాము దిగువ స్థాయి అధికారులు అంటే ఈ రోజుకి ఇష్యూ జరిగి రోజులుగా వస్తుంది, మళ్ళీ రోజులుగా వస్తుంది కానీ ఇప్పటి వరకు లేనిది. నిన్న మొన్నలోని ఈ రెండు రోజుల్లోనే అక్కడ పనిచేస్తున్న డీటీ గారిని వాళ్ళపై సస్పెండ్ చేయడం అనేది అది చాలా ఆశ్చర్యకరంగా ఉందని చెప్పని వీళ్ళందరూ అంటున్నారు. దీన్ని బట్టి చూస్తే కేవలం పీఓ తన తప్పు తాను సరిదిద్దుకోవడానికే కేవలం వీరి మీద అని చెప్పని ఇదవుతున్నారని అంటున్నారు. అలాగే ఇంకోటి ఏంటంటే గిరిజన ఎంప్లాయీస్ అన్నా సార్ అతనికి చాలా చులకనాభావం ఉందండి, ఎవరినైనా అసభ్యచలంగా తగ్గుతూ వాళ్ళు గౌరవించకుండా కూడా వ్యవహరిస్తుంటారు. మరి ఆయన ఐఏఎస్ అధికారం అని చెప్పి నేను తిదిగా అవుతున్నాడు అన్నది మన కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తుంది. ఏ అధికారైనా సరే అనకూడదు కానీ గిరిజన ప్రాంత అభివృద్ధికి వాళ్ళతో కలిసిమెలిసి ఉండి వాళ్ళందరికీ సేవ చేసే విధంగా ఉంటారు, కానీ మరి ఈ విధంగా ఆయన వ్యవహరించడం అనేది చాలా బాధాకరంగా ఉందని చెప్పని వాళ్ళు అంటున్నారు. ఏదేమైనప్పటికీ నేటు కూడా అంటే వాళ్ళు మొన్న చనిపోయిన మన ఎంఆర్ఓ శ్రీనివాసరావు గారి భార్య కూడా మీడియా ముందుకు వచ్చారు, మొన్న వచ్చి ఆవిడ కూడా వేధింపుల వల్లే చనిపోయిందని చెప్పని ఇది అంటున్నారు. మరి అలాగే మన హైమావతి గారు చెప్పినట్టు కేవలం ఆయన ఐఏఎస్ అధికారి అండి, అందుకే నేను భయం పడిపోవట్లేదు అని చెప్పాను, వాళ్ళ ఆవిడ కూడా ముందుకు రావట్లేదని కూడా అలా అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ విషయానికైతే మాత్రం గతంలో కూడా ఆయన చనిపోయిన రోజు నుంచి నేటి వరకు కూడా అనేక అనుమానాలు వస్తున్నాయి, అనేక జరుగుతున్నాయి, చాలా పేపర్లో కథనాలు వస్తున్నాయి. ప్రజాప్రతినిధులు అయితే కానీ సంఘాలు అయితేనేటం కానీ ఉద్యోగ సంఘాలు అయితేనేటం కానీ గిరిజనుల కోసం వేలు చేసే ఈ గిరిజన సంఘాలు అయితేనేటం కానీ అందరూ కూడా రోజుకు ఒకసారి చెప్పిన సరే రెండు మూడు పత్రికల్లో ఇస్తున్నారు, అలాగే పేపర్లు అలాగే ఛానల్స్లో కూడా వస్తున్నాయి. ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని అంటున్నారు. మరి నిజంగా ఏంటంటే ఆయన ఐఏఎస్ అధికారి కావడం వలన మరి ఉన్నతాధికారులు అంటే సంబంధిత అధికారులు ఆయనపై చర్యలు చేపట్టడం లేదా విచారణ చేపట్టడం లేదా అనేది అర్థం కావడం లేదు. ఏదేమైనా మనకి జిల్లా కలెక్టర్ గారు ఇప్పటికైనా సరే ఈ సమస్యపై దృష్టి సారించి అసలు ఏం జరిగిందనేది విచారణ చేపట్టి ప్రత్యేక అధికారులు వేసి విచారణ చేపట్టి వాళ్ళపై తగు చర్యలు తీసుకొని ఇక్కడ వాళ్ళకి చనిపోయిన శ్రీనివాసరావు గారికి న్యాయం చేయాలని చెప్పని కోరుతున్నారు. అలాగే దీని వలన ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ప్రతి ఉద్యోగికి కూడా మీరు మేలు చేసినట్టు ఉంటుందని చెప్పని వాళ్ళు వేడుకుంటున్నారు. మృతిపై సమగ్ర విచారణ జరపాలి, గిరిజన ఉద్యోగులు సస్పెండ్ వెంటనే ఎత్తి వేయాలి, గిరిజన ఉద్యోగులు సస్పెండ్ వెంటనే ఎత్తి వేయాలి, బాధ్యులు కానీ గిరిజన ఉద్యోగులు సస్పెన్షన్ వెంటనే ఎత్తి వేయాలి, పెద్దబాయిలు తహసీల్దార్ మృతిపై వెంటనే
ఎంక్వైరీ చేయాలి, 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 విచారణ చేయాలి, 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 ఎంక్వైరీ చేయాలి, చేయాలి, చేయాలి.